Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignopasantaye, Agajan Badmarkam, Gajana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopasmahe. Ipurmano, September Padaharninchi, Mupaya Tarikvarku, Andi Rasil, and Pandin Rasil Gurinchi, Mantisko Bodano. Victor Jataka and Evi, Generalga Lagrabalam, Tarata Lagnalu, Yala Onai. We put in a theory, place of birth, time. If place of birth on 10 and day, one of Victor Jatakal, Chakaka choose coach. Put me a gochar on a day, Salaman choose Tondo, Salaman on Taru. Mimi Victor Jatakal, Chupinjuka Sunday, me a kinder number of phone jeste, men Chaka de Parishkar Margalu, Chaka de Susan Lu, Mikavaka. Ipurmana, Vrushaba Rashi Phalithalu-AtoZ. Me Rasilone, Rahu on Davana, could the Chicago on Danaki, could the pretty punish successful on Lakunda, Ibn the Karadanaki, Aukasa on the Kani. మీ రాశిని గురు దృష్టి చూడడం వల్ల అలాగే మీ రాశ్యాధిపతిని కూడా శుక్రుడైనటువంటి గురు దృష్టి చూడడం వల్ల శుక్రుడిని గురు దృష్టి చూడడం వల్ల మీకు చికాకులు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ప్రతి పని కూడా విజయవంతం చేయడానికే బాగా అవకాశాలు ఉన్నాయి అంటే ఆనందంగా ఇప్పుడు హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంది అంటే మీరు స్థిరమైన స్వభావం కలవారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉండదు అలాగే మీ ద్వితీయ భావాన్ని బుధుడు ఉండవలన బుధుడు అవ్వడం వల్ల బుధుడు కూడా బుధాదిత్య యోగంతో ఉండడం వలన మీకు అద్భుతమైన యోగం కలగబోతుంది అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా తలబంతలబ్బగా వచ్చే ఆదాయం మీకు రాబోతుంది అది కూడా 23 వరకు రవితో కలిసి ఉండే బుధుడు ఉండడం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడపడానికి హ్యాపీగా ఉండడానికి కొత్త కొత్త మీకు నూతన అవకాశాలు అంటే సింగర్స్ నూతన అవకాశాలు రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది అంతేకాదండి మీకు ముఖపరిచయస్సు వాక్ చాతుర్యం మీ కంఠధ్వని ఎప్పుడు కూడా అద్భుతంగా ఉండడానికి ఎప్పుడు అవకాశాలు ఉన్నాయి ఉంటాయి కూడా ఇంకా మూడో భావన చూద్దాం మూడో భావానికి గురుదృష్టి శనిదృష్టి ఉండడం వలన ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది కానీ గురుదృష్టి వలన దాని నుంచి కాపాడబడుతుంటారు అంటే చిన్నపాటి ఏదైనా ఇబ్బంది కలిగినా గురుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఇంకా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారు అంటే మీ సోదరి సోదరుమని కలవడానికో లేకపోతే మీకు మీ వ్యాపార రీత్యా కానీ లేకపోతే మీ ఉద్యోగ రీత్యా సమ్ ఏదో మీ ఉద్యోగ రీత్యా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ఇంకా ఫోర్త్ భావాధిపతి కూడా రవి అవ్వడం వలన ఫోర్త్ భావాధిపతి పంచమ స్థానంలో ఉండే బుధాదిత్య యోగంలో 23 ఉండడం వలన కూడా చక్కటి విద్యా అవకాశాలు ఎక్కువ వస్తాయండి ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ అంటే ఫోర్త్ భావం రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య యోగంతో ఉండడం వలన తల్లిగారికి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది కొంతమంది నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు అది రావడానికి ఇంటికి అవకాశం ఉందంటే కారు కానీ లేకపోతే వెహికల్స్ అనుకోవచ్చు లేదా మీకు గృహ సౌఖ్యం కానీ బంగారాభరణాలు కానీ రకరకాలమైన వస్తు వాహనాలు మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యవసాయదారులు కూడా మంచి ఉన్నతమైనటువంటి వ్యవసాయ పంట ధనము రావడానికి ఈ నెలలో మీకు అవకాశం ఉంది ఇక బుధాదిత్య యోగం పంచమ స్థానం చూస్తే రవి బుధులతో పాటు కుజుడు కూడా కలిసి ఉండడం వలన పంచమ స్థానం అంటే పిల్లలు లేటుగా పడడానికి అవకాశం ఉన్నప్పటికీ బుధాదిత్య యోగం ఉండడం వలన విజయవంతంగా మంచి చిల్డ్రన్ కలడానికి అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ మీకు పిల్లలు ఉన్నవాడు కూడా అద్భుతమైనటువంటి యోగం కలడానికి అవకాశం ఉందండి పంచభావం ప్రేమానురాగాలు తర్వాత మీ బుద్ధిబలం సక్సెస్ఫుల్ ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉండడానికి పంచభావం తోడ్పడుతుంది పంచభావంలో కుజుడు కూడా ఉండడం వలన రవితో కలిసిన కుజుడితో కలిసిన బుధుడు 23 ఉండడం వలన ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్నవాడుకండి మంచి అవకాశాలు రావడం వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడానికి ఎక్కువ దోహదపడుతూ ఉంటారు రవి బుధ కుజులు అంతేకాదండి కొంతమంది వీళ్ళు చాలామంది ఉన్నారు కదా డ్యాన్సర్స్ ఉంటారు కొరియోగ్రాఫర్స్ వాళ్ళక్కడ చక్కటి అవకాశాలు రావడము అలాగే మీ మ్యూజిషియన్స్ మ్యూజిక్ చేసే వాళ్ళకి అలాగే రైటర్స్ కూడా చాలామంది మీ దాంట్లో రైటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు అక్కడ రండి మంచి అవకాశాలు వచ్చి ఫైనాన్షియల్ బెనిఫిట్ కలగడానికి ఈ నెలలో ఉంది ఇంకా పంచమభావం చూసుకుంటే స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టడం సక్సెస్ఫుల్గా ఉండడం విజయవంతంగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా ఆరో భావాధిపతి ఆరో భావంలో ఉండడం వల్ల శుక్రుడితో కలిసినటువంటి బుధుడు 23 నుంచి బుధుడు ఉంటాడు ఆరో భావాధిపతి ఆరో స్థానంలో ఉండడం వల్ల శుక్రుడు దాన్ని హర్షయోగం ఉంటామండి హర్షయోగానికి శుక్రుడికి మీకు గురుదృష్టి శనిదృష్టి చాలా ఫోర్స్గా బ్రహ్మాండంగా బలమైన దృష్టి ఉండడం వలన దృష్టి ఉండడం వలన ఈయన మేనమామలు చాలా బ్రహ్మాండంగా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు మీకు ఆరోభావంలో హర్షయోగం వలన ఏంటంటే మీకు వ్యాపారాల్లో అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది శత్రువులు కూడా మీకు మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంటుంది
ఎక్కడైనా రుణాలు చేసినా కూడా అవి ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు. అంతే కదండి, మీకు దీర్ఘకాలిక రోగాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి, తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఎప్పుడు భయపడవలసిన పనిలే లేదు. ఆరోభావం బాగుంటే సేవకాజనం, మీ ఇంట్లో చాలామంది ఉండడానికి అవకాశం ఉంది. సో అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ మేనమామలు కూడా బాగున్నారు, మీ మేనమామలు కూడా వాళ్ళక్కడ అభివృద్ధి కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సప్తమ భావంలో కేతు ఉండడం వలన మీకు రావాల్సినటువంటి పెళ్లి సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగిపోవడము, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సప్తమ భావం కేతు ఉండడం వలన ఇదా జరుగుతుంది. అంతే కదండి, వ్యాపార అభివృద్ధి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, నూతన వ్యాపారాలు చేయకపోవడమే మంచిది. ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిగా సఖ్యత లోపించినప్పటికీ ఆనందంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సెవెంత్ హౌస్ గురించి, సప్తమ భావం గురించి తెలుసుకుందామండి. సప్తమ భావంలో కేతు ఉండడం వలన సప్తమాధిపతి కూడా కుజుడు అయినటువంటి కుజుడు మీకు పంచమస్థానంలో ఉండి 23వ తారీఖు వరకు పంచమస్థానం అంటే కన్యారాశిలో ఉండి తర్వాత మీకు ఆరోభావంలో రావడం వలన మీకు దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు ఆగిపోవడము, మీకు వివాహ శుభకార్యాలు కూడా కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కొద్దిగా లోపించవచ్చు. కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అంత అనుకూలవంతమైన పరిస్థితి మాత్రం కాదు. ఇంకా అష్టమభావం అనుకుందామండి. మీరు అష్టమభావాధిపతి ధనురాశి అనేటువంటి అష్టమభావాధిపతి 9th భావంలో ఉండడం వలన కొద్దిగా మంచి జరగడానికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్తో కలిసి గురుడు ఉండడం వలన ఆ భావానికి బలం చేకూరుతుంది. అంటే గురుడు ఇచ్చినటువంటి అనారోగ్య సమస్యలు కూడా శని పోగొట్టి మీకు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. 9th భావంలో శని గురులు ఉండడం వలన రిట్రోగ్రేషన్ గురుడు ఉండడం వలన మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా ఉన్న వ్యాపార సంస్థలకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు, గురుడితో కలిసి ఉండడం వల్ల మరింత బలం చేకూరుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఆ తర్వాతము మీ చాలామంది కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ప్రొఫెసర్సు, లాయర్సు, డాక్టర్సు అనేక రంగాల్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. తర్వాత మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యంతో పాటు ఆయన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు డెవలప్ చేయడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువ జరుగుతుందన్నమాట ఈ నెలలో. అంతేకాకుండా మీకు కోల్ అండ్ ఐరన్, స్టీల్, ఆయిల్, తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగాల్లో, అంటే ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా శని బలం వలన వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, మీరు తీర్థయాత్రలు చేస్తారు అంటే మీరు చాలామంది కూడా నయంసారణ్యం వెళ్ళడం, కాశీ వెళ్ళడం, అంటే కాశీ గయా క్షేత్రాలు వెళ్ళడం, అంతేకాకుండానండి చాలామంది కూడా అయోధ్య కూడా వెళ్తారు చాలామంది. అంతేకాకుండా కాఠ్మండ్ నేపాల్ అనేటువంటి మన పశుపతినాథ్ దేవాలయం చూడడానికి కూడా చాలామంది అవకాశాలు ఉన్నాయి. అంటే తీర్థయాత్రలు చేసి వీళ్ళు చాలామంది క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే అదృష్టం చాలామందికి ఉంది. అంటే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ఆశీస్సులు మీకు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, స్టాక్స్ అండ్ షేర్స్లో ఒకటి పెట్టుబడి పెట్టడం, డెవలప్మెంట్స్ అవ్వడం, అలాగే అంచెలంచెలుగా దిన ప్రవర్ధమానం జరగడానికి అవకాశం ఉంటుంది. దశమస్థానాధిపతి కూడా అద్భుతంగా ఉండడం వలన, అంటే 10th హౌస్ లార్డ్ 9th భావం, మంచి పేర్లు పేరు ప్రఖ్యాతులు రావడం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా, అంటే లేడీస్కి ఆడవాళ్ళకి, జెంట్స్ కూడా కష్టపడి చదువుతారండి, వాళ్ళ వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ముఖ్యంగా బ్యాంక్స్ రంగంలో సంస్థలో ఉద్యోగం చేసేవాళ్ళకి అలాగే ఉద్యోగాల కోసం అప్లై చేసేవాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుంది. కష్టపడి చదివితే మాత్రం ఫైనాన్స్ రంగంలోనండి ఎక్కువ అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. మేము ఆల్రెడీ మీరు ఉద్యోగాలు చేస్తున్న వాటిలో కూడా మంచి అభివృద్ధి కలగడం, ప్రమోషన్స్ రావడం, తర్వాత ఏమో మీరు ఫైనాన్స్ ఖచ్చితంగా రావడం, అంటే ఫైనాన్స్ అంటే మీరు చేసిన ఉద్యోగాల్లో అంటే ప్రమోషన్స్ వచ్చి మీకు ధన సంపాదన రావడము, కోరుకున్న చోటకి బదిలీ రావడం, ఇలా మంచి అవకాశాలన్నీ మీకు రాబోతున్నాయి. ఇక 11వ ఇంటి వాడు కూడా మీ గురుడు అవడం వలన మంచి యోగం అవుతుంది. మంచి యోగం అంటే మీకు ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది, మీరు అవసరం సంపద మీకు వచ్చి తీరుతుంది. మీకన్నా పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు, మీకు సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు. వాడితో కూడా మీకు ఇంటా బయట కూడా మిమ్మల్ని ఫాలోయర్స్ మీ మంచి కోరికల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీ 12th హౌస్లో ఆరోభావంలో ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే ఏంటంటే ధనరీత్యా మీకు మంచి కార్యక్రమాల రీత్యా ఖర్చు అవ్వడము, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, ధర్మ కార్యాలు చేయడము, శుభకార్యాల్లో పాల్గొనడము, పెళ్ళిళ్ళు చేయడము, ఇటువంటి మంచి వాటికి మీకు ధనం ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, పరిష్కారమైన మార్గాలు ఏంటంటే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి. అమ్మవారు భ్రమరామ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా సరే మీ గ్రామదేవతను అవ్వచ్చండి. చండీ హోమము, కుంకుమ పూజలు ఇవన్నీ చేయించుకుంటుంటే
కనీసం నెలకు ఒకసారైనా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అంటే అమావాస్య రోజులోనూ పౌర్ణమి రోజులోనూ చండీ హోమం చాలా మంది గుళ్ళలో చేస్తుంటారు. ఆ పట్టు పెరిగి, అంటే ఆ పట్టు అంటే బలం పెరిగి సినిమా రంగంలోనూ వ్యాపార రంగంలోనూ ఎక్కువ అభివృద్ధి కలడానికి అవకాశం ఉంటుంది. అలాగే శివాభిషేకాలు చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడబడేవాడు శివుడే. సో ఇలాగ మీరు పూజించుకుంటే అద్భుతంగా ఉంటుందండి. సో మీ రాశి వాళ్ళకి 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు బాగుండాలని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఐశ్వర్యప్రదంగా ఉండాలని, సంపూర్ణ తీర్థయాత్ర చేసి క్షేమంగా మేము ఇళ్ళకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.